అందరికీ నమస్కారం. బాగున్నారా? అమ్మగారి అస్తికల నిమజ్జనం కోసమే 14వ తారీఖున అలహాబాద్లోను, రోజు మధ్యాహ్నం వారణాసిలోను అస్థికల నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా నా కాఫ్ మజిల్స్ రెండు కాళ్ళల్లోనూ పుట్టేయటం, నడవటానికి వీల్లేని పరిస్థితి రావటం జరిగింది. వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చి నేరుగా కేర్ హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నప్పుడు అక్కడున్న డాక్టర్లందరూ చూసి వెన్నుపూసలో L4, L5, L6లో తేడాలు ఉన్నాయి, వాటి మధ్యలో నరం నొక్కుతోంది, అవన్నీ సరి చేయాలండి, ఆపరేషన్ చేయాలి అని అంటే, అది వెన్నెముకకి ఆపరేషన్ అంటే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నలుగురు డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళి చూపించుకొని ఫైనల్గా అందరూ కూడా ఆపరేషన్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది అని చెప్పింది దాని మీదట. ఆపరేషన్కి వెళ్ళాం. ఈ నెల 24వ తారీఖు ఉదయం ఆపరేషన్ జరిగింది. చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఆపరేషన్, అతి సున్నితంగా చేయవలసిన ఆపరేషన్, చాలా సక్సెస్ఫుల్గా చేశారు డాక్టర్లు అందరూ కూడా. రాత్రి క్రితం రాత్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. ప్రస్తుతం ఇంటిలోనే ఉన్నాను. వచ్చే నెల అదే 7వ తారీఖున కుట్లూరు తీస్తారు. సుమారుగా 10వ తారీఖు దాకా చాలా జాగ్రత్తగా, ఎక్కువ మంది అతిథులు లేకుండా ఉండాల్సిన అవసరం ఉంది, దానికోసం జాగ్రత్తగా ఉంటున్నారు. వీలైతే 10వ తారీఖు తర్వాత ఆరోగ్యం కనుక సహకరిస్తే నేనే రాజమండ్రి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుద్దాం అనుకుంటున్నాను. అలా కనుక నాకు రావడానికి కుదరకపోయేటట్లయితే మీకు తెలియజేస్తాను, అప్పుడు మీరే వచ్చి చూసి ఉందరు. కానీ ఒక్కసారిగా కాకుండా ఒకరి తర్వాత ఒకరిలాగా వచ్చి చూస్తే మీకు ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. అప్పుడు వస్తాను. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.